ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండగా కరీంనగర్ జిల్లాలో మాత్రం తగ్గుముఖం పట్టింది. అయితే రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎలాంటి లక్షణాలు లేకుండానే తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఓవర్ టు యూ. కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో కరీంనగర్ జిల్లాలో మాత్రం తగ్గుముఖం పట్టినట్లే కనబడింది. అయితే గురువారం నాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకరికి పాజిటివ్ రాగా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే వేములవాడకు చెందిన, అయితే ఢిల్లీ మర్కజ్ పాదనకు మార్చి 14 వెళ్ళిన 4 ముస్లిం యువకులు మార్చి 31 తేదీ నుండి వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి మొదటగా పరీక్షలు నిర్వహించిన అధికారులు నెగటివ్ వచ్చింది. అనంతరం మరోసారి నిన్న కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే ముస్లిం యువకునికి రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ తేలగా జిల్లాలో మాత్రం అధికారులు అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో కరోనా సోకిన 18 మందిలో 11 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన 7 ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఇండోనేషియన్లు పర్యటించిన కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ ముకరాంపుర ప్రాంతాన్ని పోలీసులు నిర్బంధం వలయంలో ఉంచారు. అంతేపాటు డ్రోన్ కెమెరాలతో పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో 2 రోజులుగా 3807 ఇళ్లకు వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కలిసి రావాలని మంత్రి గంగుల కమలాకర్తో పాటు ఎంపీ బండి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి, మేయర్ సునీల్ రావు కోరారు. అయితే వేములవాడలు చూసుకుంటే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు మార్చి 14 వెళ్లిన 4 యువకులు వెళ్ళగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 10 రోజుల క్రితం నిర్వహించిన పరీక్షలో నెగటివ్ అని తేలింది. అయితే మళ్ళీ గురువారం నాడు మళ్ళీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ తేలడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఇక పెద్దపల్లిలో రామగుండం అన్నపూర్ణ కాలనీకి చెందిన ఒకరికి, జిఎం కాలనీకి చెందిన ఒక యువకునికి పాజిటివ్ రాగా జిఎం కాలనీలో ఉంటున్న పాజిటివ్ వచ్చిన యువకుని కుటుంబాన్ని నిన్న గురువారం రోజు డిశ్చార్జ్ చేశారు. ఆ యువకునికి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి ఈరోజు డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలిసింది. ఈ రెండు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ కాలనీలో బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ఆ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అలాగే హుజూరాబాద్ పట్టణంలో కూడా 26 మందిని క్వారంటైన్ తరలించగా వారికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 24 మంది ఇంటికి నిన్న, అంటే గురువారం, తరలించారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. వీరు ఈ నెల 3న కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్వారంటైన్లో ఉన్నారు. అయితే జమ్మికుంటిలో కూడా ఒకరికి పాజిటివ్ రాగా అక్కడ కూడా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లా తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాముతో రాజేందర్, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్.